పునీతులతో కలిసి ఒకటే రూమ్లో చదువుకొని జేసు సభకు మూడో పిల్లర్గా ఎన్నో బాధ్యతలను చేపట్టి జేసు సభకు మొదటి గురువుగా మొదటి బోధకుడుగా ఎనలేని సేవలు అందించి స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాల్లో క్రీస్తు సువార్తకు బాటలు వేసినటువంటి పునీత పీటర్ ఫెబర్ గారి యొక్క జీవిత చరిత్రను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని వీక్షించే ముందు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోను కూడా ముందుగా మీరు చూడవచ్చు. పునీత పీటర్ ఫెబర్ గారు 1506 ఏప్రిల్ 13 ఫ్రాన్స్ దేశంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కడు పేదవారు కావడంతో చదువులకు దూరంగా గొర్రెలు కాయడానికి పంపించేవారు. అయితే పీటర్ ఫెబర్ గారికి మాత్రం చదువుకోవాలనే కోరిక చాలా బలంగా ఉండేది. దానితో తల్లిదండ్రులను ఆయన చాలాసార్లు ప్రాధేయపడ్డారు. కానీ తల్లిదండ్రులు పేదవారు కావడం, దానికి తోడు తినడానికి తిండి లేకపోవడంతో వారేమీ చేయలేక అలాగే ఉండిపోయేవారు. కానీ పీటర్ ఫెబర్ గారిని దేవుడు ఆ రోజే ఎన్నుకున్నాడు అనుకుంటా. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి ఆయన చదువుకోవాలన్న ఆశతో ఏడుస్తున్న పీటర్ ఫెబర్ గారి యొక్క ఏడుపులు, మొర్రలను ఆలకించిన తన సమీప బంధువు అయినటువంటి గురువు గారు 1516 పీటర్ ఫెబర్ గారి యొక్క తల్లిదండ్రులను ఒప్పించి వారికి దగ్గరలో విచారణ గురువులు నడుపుతున్న పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. అక్కడ ఒక సంవత్సరం చదువుకున్న తర్వాత 1525 రోచ్ పట్నం వెళ్ళి అక్కడ మిగిలిన చదువులను పూర్తి చేస్తారు పీటర్ ఫెబర్ గారు. పీటర్ ఫెబర్ గారు తన థియాలజీ విద్య కోసమని 1525 ప్యారిస్ నగరంలో ఉన్న బర్బా యూనివర్సిటీలో చేరడం జరుగుతుంది. అయితే అక్కడ బర్బరా యూనివర్సిటీ పేరున్న కళాశాల కావడం, వేరే వేరే దేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటూ ఉండేవారు. అదేవిధంగా అక్కడికి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు, పునీత లయోలా గారు కూడా వేరే వేరే దేశాల నుంచి ఆ కళాశాలలో చేరడం జరుగుతుంది. ఇప్పుడు మనం చరిత్రలో పునీతలుగా పిలుచుకోబడుతున్న ఆ ముగ్గురే పునీత విగ్నేషియస్ లయోలా గారు, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు, పునీత పీటర్ ఫెబర్ గారు. ఈ ముగ్గురు పునీతులు ఒకటే రూములో ఉంటూ తమ ఎంఏలో తత్వశాస్త్రంలో పట్టాలు పుచ్చుకున్న గొప్ప విద్యావేత్తలు. బర్బరా యూనివర్సిటీలో వారు చదువుతున్న రోజుల్లో ఒకటే రూములో ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకుంటూ, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ తమ యొక్క విద్యను ఆ యూనివర్సిటీలో 9 సంవత్సరాలు కొనసాగించారు ఈ ముగ్గురు పునీతలు. అనుకోకుండా పునీత ఇగ్నేషియస్ లయోలా గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానం, వారి యొక్క సేవా గుణంతో పునీత పీటర్ ఫెబర్ గారు, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క జీవిత గమనాలు పూర్తిగా మారిపోయాయి. దానితో 6 మిత్రబృందంతో కలిసి వారందరూ కూడా జేసు సభగా ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. పీటర్ ఫెబర్ గారు చదువులు ముందు ముగియడంతో 1534 మే 30 ఆయన పరిశుద్ధ గురువులుగా అభిషేకించబడ్డారు. అదే సంవత్సరం ఆగస్టు 15 పునీత ఇగ్నేషియస్ లయోలా గారు, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి బృందాలు గురువులుగా అభిషేకించబడగా పునీత డెన్నిస్ దేవాలయంలో విచారణ గురువుగా ఉన్న పీటర్ ఫెబర్ గారు వారికి దివ్య పలిపూజను సమర్పిస్తారు. వారు గురువులుగా అభిషేకించబడినప్పుడు పేదరికము, విరక్తత్వము, జెరూసలేము యాత్ర అనే ప్రమాణాలు చేసుకొని దానితో 1537 వారు జెరూసలేము యాత్రకు పూనుకుంటారు. కానీ ఆ రోజుల్లో పాలస్తీనాలో యుద్ధం జరుగుతూ ఉండడంతో వారందరూ రోమ్ నగరం వెళ్ళి జగద్గురువులను కలిసి తమను తాము సమర్పించుకోవాలని అనుకుంటారు. కానీ అదే టైంలో పునీత విగ్నేషియస్ లయోలా గారికి అనారోగ్యానికి గురి కావడము, స్పెయిన్ దేశం వెళ్ళవలసి రావడంతో ఆ బృందానికి పీటర్ ఫెబర్ గారు నాయకత్వం వహించి ప్యారిస్ నగరంలో క్రీస్తు సువార్తను అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ పలువురు ప్రశంసలు అందుకొని అక్కడ నుంచి వెన్నిస్ నగరం చేరుకొని అక్కడ వైద్య కళాశాలలో రోగులకు, వ్యాధిగ్రస్తులకు ఎన్నో సేవలు చేసి తిరిగి రోమ్ నగరం వెళ్ళి అక్కడ జగద్గురువుల దగ్గర పాలస్తీనా యాత్రకు పర్మిషన్ తీసుకొని వస్తారు పీటర్ ఫెబర్ గారు. కానీ అక్కడ తురుష్కులకు, పాలస్తీనాలకు మధ్య యుద్ధం ఏమాత్రం చల్లారకపోవడంతో ఈసారి వారు పాలస్తీనా యాత్రపై పూర్తి ఆశలను వదులుకుంటారు. పునీత పీటర్ ఫెబర్ గారు రోమ్ నగరం చేరుకొని అక్కడ సశియంజా కళాశాలలో వేదశాస్త్ర ఉపాధ్యాయకుడిగా ఎంతోమంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను, విశ్వాసంతో కూడిన జీవితానికి బాటలు వేసి అక్కడ నుంచి 1539 ఫార్మా నగరం చేరుకొని అక్కడ ప్రజలకు వడకాలు, ప్రార్థనలు నేర్పించి 1 సంవత్సరం కాలంలోనే ఫార్మా నగరాన్ని మళ్ళీ విశ్వాస పదంలోనికి నడిపించగలుగుతారు పీటర్ ఫెబర్ గారు.
ఆ రోజుల్లో కథోలికలకు సంస్కరణ ఉద్యమకారులకు మధ్య చిన్నపాటి వాదాలు జరుగుతూ ఉండేవి. అయితే వాటికి సంధి కుదుర్చుకునేందుకు గాను 5వ చార్లెస్ చక్రవర్తి ప్రాతినిధ్యం వహించి డాక్టర్ ఆర్తీజ్ను కథోలిక అనువాదిగా నియమిస్తారు. అయితే డాక్టర్ ఆర్తీజ్ గారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి పీటర్ ఫెబర్ గారిని జగద్గురువులు నియమించడంతో ఆ చర్చలను విజయవంతంగా జరిపించి సంస్కరణ ఉద్యమానికి నాంది పలికారు పీటర్ ఫెబర్ గారు. తిరిగి 1541 స్పెయిన్ దేశంలో మాడ్రిడ్ పట్నం చేరుకొని జేసు సభలోకి గురువుల ప్రవేశానికే 3 నెలలు వడకాలు ఓరియంటేషన్ క్లాస్ పెట్టి భవిష్యత్తులో పునీతులు కానున్న 10 ఏళ్ల అల్ఫోన్సెస్ రోడ్రిగాస్ను, కటోలియా వైస్రాయి అయిన బోర్జియాలను, పీటర్ కనిషియస్ల గారిని జేసు సభలోకి ఆకర్షించారు పీటర్ ఫెబర్ గారు. తిరిగి 1544 ఫ్రోచుగల్ దేశం చేరుకొని అక్కడ జేసు సభ గృహాలను స్థాపించి 1546 జూలై 17 రోమాపురి చేరుకుంటారు పీటర్ ఫెబర్ గారు. 7 ఏళ్ల తర్వాత తిరిగి విఘ్నేశ్వర లయోల గారిని కలుసుకున్న సంతోషంతో వారు ఎన్నో విషయాలను చర్చించుకుంటారు. వారి కళల పంట అయినటువంటి జేసు సభ అంచెలంచెలుగా ఎదిగి వారి కష్టానికి తగిన ఫలితంగా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లడంతో వారు పట్టరాని సంతోషంతో దేవునికి కృతజ్ఞత పూజను సమర్పించుకుంటారు. అయితే అప్పటికే ఎన్నో దేశాలు తిరిగి వారి యొక్క జీవితాంతం సేవకే అంకితం చేసిన పునీత పీటర్ ఫెబర్ గారు అనారోగ్యానికి గురవుతారు. తనకి మరణం ఆసన్నమైనదని గ్రహించిన పీటర్ ఫెబర్ గారు జూలై 31 మంచి పాప సంకీర్తనం చేసి మంచి పాప సంకీర్తనం చేసి దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించి అవస్థాభ్యంగం కూడా పొంది తన 41వ ఏట విఘ్నేశ్వర లయోల గారి హస్తాల్లో ప్రభువునందు మళ్ళీ పుట్టారు పీటర్ ఫెబర్ గారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ఎన్నో ఆత్మలను రక్షించి పరలోకంలో వినలేని సంపదను కూడబెట్టుకొని తాను ఎప్పుడు కూడా దేవుని చేతిలో చీపురుగానే వర్ణించుకునేవారు పీటర్ ఫెబర్ గారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న పునీత పీటర్ ఫెబర్ గారు 1930 జూన్ 29 11వ భక్తినాథ పాపగారి చేత పునీతులుగా ప్రకటించబడ్డారు. మనం ఎక్కడ పుట్టాము, ఎన్ని అంతస్తుల్లో పుట్టాము అన్నది కాదు, ప్రభు కోసం మన జీవితాలను ఎలా మలుచుకున్నాము అన్నదే ముఖ్యం. కాబట్టి ప్రతి యువత పునీత పీటర్ ఫెబర్ గారి బాటలో నడవాలని, ఆ పునీతుని యొక్క దీవెనలు మీ భవిష్యత్తులపైన ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ విలువైన సూచనలు సలహాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ గ్రేసీ.